खबरदार 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 सुमन रेवंत रेड्डी गारु अवमानिंचिन मुख्यमंत्री అవమానించిన బాల్క సుమన్ రేవంత్ రెడ్డి గారు అవమానించిన బాల్క సుమన్ నువ్వు వాళ్ళకు మానసత్వం చేసే చేయడానికి మెప్పు కోసం ఇటువంటి మాటలు మాట్లాడితే ఖబర్దారులందరూ యూనివర్సిటీలో ఏం చేస్తుంటే మీ బతుక ఏంటి? మా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇయ్యకుంటే మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ రోడ్ల మీద అడక తింటుండే. ఈరోజు కోటాన కోటం పడగెత్తి ఈరోజు మా నియోజకవర్గం ఎంపీ మల్కాజిరి ఎంపీ అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి నీకు అనే హక్కు నీకు ఎవడిచ్చిండ్రా బాల్క సుమన్? మా ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధులు చేస్తుంటే మీకు 2 నెలలు కాలేదు. మీకు 2 నెలలు కాకముందే మీకు కడుపు ఒప్పుతున్నది. 2 నెలల గవర్నమెంట్ పడిపోతుంది. 3 నెలల కడుపు అరే రాంగని లేడీస్ బస్ ఫ్రీ చేసిండు, ఇప్పుడు కరెంట్ ఫ్రీ, మళ్ళీ గ్యాస్ ఫ్రీ, అన్నీ కూడా రోజు 2 నెలలు వస్తున్నాయి. మీకేమరా కడుపు ఒప్పుతున్నది? జీవించుకోలేకపోతున్నారు. కోట్ల రూపాయల జాగాలు కబ్జా చేసిర్రు, 1000 కోట్ల లక్ష కోట్ల రూపాయలు జాగాలు కబ్జా చేసి ఈరోజు మీరు మా రేవంత్ రెడ్డి గారిని అంటారు. ఇక మీ అందరు టైం దగ్గరకు వచ్చింది, జైలుకు పోయే టైం కూడా వచ్చింది. మీరు ఎవ్వరు, మీరు జైలు తప్పకుండా పోతారు. మీరు ఎవ్వరు ఉండరు రోడ్ల మీద, ఎవరిని హక్కు లేదు. మీ ఓకాత ఏంది? మీరు ఎప్పుడు అప్పుడు ఏముండే, ఇప్పుడేంది? మీరు ఒకప్పుడు రోడ్ల మీద తిరుగుకుంటా 200 గజాలు జాగలేనోడు, ఇలా 2000 ఎకరాలు సంపాదిస్తుండు, 200 ఎకరాలు 100 ఎకరాలు ఎక్కడి మీకు? పూరా తెలంగాణను ఈరోజు మోసం చేసి, ప్రజలను మోసం చేసి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలు మీరు దొబ్బుకొని ఈరోజు కాళేశ్వరం కూడా నాశనం చేసిరు. మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంచి పని చేస్తుంటే ఊర్వజాలక అరే ఈ ఒక్క చెద్దరా నువ్వు చెప్పుబట్టుకొని కొడతావు. అరే మేము కూడా మేము సీనియర్లం, 45 ఏళ్ళ సీనియర్ల మీద మేము కూడా మేము పార్టీకి పని చేసుకుంటూ వస్తున్నాము. మీరు 9 ఏళ్ళలో 1,00,000 రూపాయలు ఎట్లా కమాయించిర్రా? మేము ఒక 50,000 రూపాయలు కమాయించలేదు. మేము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.